మస్జిద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో ఆర్ఎన్బి బంగ్లా ఎదురుగా ఉన్న ముస్లిం మైనారిటీలకు మసీదుకు కేటాయించిన భూమిలో మంగళవారం ఉదయం మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై మసీద్ ఖాసా బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం మసీద్ ఏ అక్షా బంగ్లా డెవలప్మెంట్ కమిటీ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో జరిగింది. కమిటీ అధ్యక్షులు ఎంఎం సుభాని, ఉపాధ్యక్షులు సెక్రటరీ ఎస్ఎం సుభానిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి దేవాలయం చాలా విలువైనదని, అలాంటి శుభ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని ఆయన పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అల్లా ఆశీర్వాదాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి కమిటీ సభ్యులతో పాటు ముస్లిం మైనారిటీ పెద్దలు మరియు దాతలు పెద్ద మొత్తంలో తమ దాతృత్వం చాటుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పెద్దలతో పాటు కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు.